డిపార్ట్మెంట్లో ఎవరైనా స్మగ్లర్కి సహకరించారా, మీ డిపార్ట్మెంట్లో పోలీస్ జీపుల ద్వారా కొంతమంది తీసుకెళ్లారనేది మీరే ఒకసారి ఎలిగేషన్ పెట్టారు, అది ఎంతవరకు? అది మేము ఎలిగేషన్ పెట్టింది మీరు పేపర్లో చూసి నన్ను అడిగితే నేను చెప్పిన ఆ రిపోర్ట్ని తీశారు. ఎందుకంటే ఆయన రాసుకున్నాడని మీరు ఆ మాట అన్నారా అనలేదా? ఏది నేను అనలేదని చెప్తున్నాం కదా. మీరు అనలేదు, మీరు అంటున్నారు, కానీ మీరు అన్నది అది లేదు. అన్న వీడియో ఇక్కడ ఉంది, అది కరెక్ట్ కాదు, అది అది కట్ చేసింది అది. దాంట్లో ఫలానా వాళ్ళు వేసుకెళ్లారు అన్నా, ఇందులో మీరు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. అది అక్కడ ఏంటంటే అది ఇంటర్నల్ మీటింగ్లో ఏసీబీ విజిలెన్స్ అందరు ఆఫీసర్స్ ఉన్న మీటింగ్లో ఇన్ని అవకాశాలు ఉంటాయి, ఇలా జాగ్రత్తగా చేయాలి మనం అని చెప్పడమే. మీరు చెప్పింది ఇక్కడ మీరు మాట్లాడుతుంది డిఫరెన్స్ ఉంది. లేదు లేదు, స్పష్టంగా ఒక ఏసీపీ చేశాడు అని అంటున్నారు. ఏసీపీ అది వేరు, మీరు ఇందాక అన్నారు వెహికల్లో ట్రాన్స్పోర్ట్ చేస్తారు అన్నట్టు కూడా మీరు అన్నారు. ఇందులో వెహికల్ అనేది ఒక ఎస్పీ అలా అనలేదు. ఎస్పీ కాదు, మీరు మీరు ఏం చేస్తారంటే ముక్కలు తీసుకుని ఆ ముక్కలతో ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకోవడానికి చూస్తున్నారు, అది అది కరెక్ట్ కాదు. అవన్నీ ఇంట్రెస్టెడ్ ఈ విషయం పక్కన పెడదామండి, అవన్నీ ఇంట్రెస్టెడ్. ఈ విషయం పక్కన పెడదాం, మీరు అన్నారు అంటున్నారు, కానీ అక్కడ వీడియోలో మాత్రం చాలా స్పష్టంగా అది లేదు. అది ఆ వీడియోలో ఎస్పీ అని ఎక్కడ అనలేదు, ఎస్పీ కాదు. మరి మీరే అంటున్నారు, మళ్ళీ ముందు పనిచేసిన ఆఫీసర్, ముందు పనిచేసిన ఆఫీసర్స్ అని కూడా అనలా. ముందు పనిచేసిన ఆఫీసరు అవినీతి ఆరోపణల మీద సస్పెండ్ అయ్యాడని అన్నాం. అతను పోలీస్ జీపు ద్వారా సస్పెండ్, అతను ఆ పోలీస్ జీప్ అని అనలా. ఆ విషయం అది మీరు సరిగ్గా వినండి, అది మీరు సరిగ్గా వినండి. ఊరికినే ఏదో ఒకటి ఎవిడెన్స్ లాగా అలా పెట్టేసేసి, అందుకే ఇటువంటి ఏంటంటే డిస్టార్టెడ్ థింగ్స్ ఉంటాయి. ముందు ఆఫీసరు నా ముందు పనిచేసిన ఆఫీసర్ కాదు, అది అక్కడ చెప్పింది. అది వాళ్ళు ముక్కలు చేసి మీకు వీడియో ఇచ్చింది ఏంటంటే, మీకు వచ్చింది వాళ్ళు మార్ఫ్ చేసి ఎక్కడెక్కడ మాట్లాడిన 2 గంటల స్పీచ్లో ముక్కలు చేసి ఇచ్చింది అది. ఓకే, అది అది ఒరిజినల్ కాదు అది. ఓకే, ఇది అంటే ఇది ఒరిజినల్ కాదు కాబట్టి మీకు ముక్కలు చేసి స్పీచ్లో ముక్కలు, ఈ ముక్క చేసి ఈ ముక్క చేసి ఒక అర్థం వచ్చే విధంగా పెట్టారు. ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు ఎర్రజనం శేషాచలంలో స్మగ్లింగ్ ఆగాలంటే సీనియర్ పోలీస్ ఆఫీసర్గా మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇది స్మగ్లింగ్ ఆగాలంటే మేము ప్రభుత్వానికి అనేక ప్రతిపాదనలు పంపించాము. ప్రభుత్వం మా యొక్క సీనియర్ ఆఫీస్ అధికారులతో వీటితో డిస్కస్ చేస్తున్నాము. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంటు మేజర్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన డిపార్ట్మెంటు హ్యాండిల్ చేసే ఇష్యూ అది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఎందుకంటే ఫారెస్ట్ బీట్లు, ఫారెస్ట్ ఆఫీసర్స్, ఫారెస్ట్ జ్యూరిస్డిక్షన్ అవన్నీ కూడా ఉంటాయి. యాజ్ ఏ పోలీస్ డిపార్ట్మెంట్ మేము అసిస్ట్ చేయడానికి వచ్చాము కాబట్టి అందరూ కూడా సమగ్రమైన నివేదిక పెద్ద లెవెల్లో కూర్చుని, ఇది 30-40 సంవత్సరాల నుంచి జరిగే ఇష్యూ కాబట్టి వాళ్ళు ఒక సమగ్రంగా ఏ విధంగా ఉండాలనేది ఆలోచించాలి. అది అంతేగాని ఇది ఒక పోలీస్ డిపార్ట్మెంట్, ఇది నా సమస్య, నేను ఇలా చెప్తే అయిపోతుంది, అది ఇష్యూ కాదు. అది కత్తి కాంతారు అని పేరు ఎందుకు వచ్చింది? అది మీరు పెట్టారు, అది అది మీ ఇష్టం వచ్చినట్టు బయట చెట్టు కింద ఎవరు ఏది మాట్లాడుకుంటే అది తీసుకొచ్చి మీరు చెప్తే నేను దానికి నేనేం చెప్పాను? కాంతారు అని మంచి పేరే కదా, అది బిరుదు. అలా బిరుదులు కాదు, అది అది మీరు చెట్టు కింద ఏదో మాట్లాడుకుని ఇక్కడ మీకు అదొక బిరుదుగా కొంత కాదు, కాదు మీరు పెట్టే పేరు కాదు. మనం ఎప్పుడైతే ఈ కరప్షన్ వాళ్ళని నరికేస్తామో, ఈ ముఖ్యంగా సైబరాబాద్లో డబ్బులు ల్యాండ్ తగాదులు ఉన్నప్పుడు ఎక్కువ నరికేసేవాళ్ళం. ఎక్కువ మంది ఏంటంటే ఆయనతో జాగ్రత్తగా ఉండాలా, అంటే కత్తి కాంతారావు అంటే నేరం చేస్తే కోస్తాడు అని కదా, జాగ్రత్తగా ఉండాలా, కరప్షన్స్ ఏమైనా ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండాలా, ఇర్రెగ్యులారిటీస్ ఉంటే జాగ్రత్తగా ఉండాలా. ఆయన దేన్ని సహించడు, ఎవరికీ భయపడ్డు, ఆయన పద్ధతిలో ఆయన వెళ్ళిపోతాడనే దానికి బహుశా కింద చెట్టు కింద వాళ్ళు ఇటువంటి పేర్లు ఇచ్చిండొచ్చు. ఓకే సార్, ఇంతవరకు మీ డిపార్ట్మెంట్లో మీకు నచ్చి బాగా నచ్చిన మంచి ఆఫీసర్ ఎవరున్నారు? డిపార్ట్మెంట్లో మంచి ఆఫీసర్స్ అనేది ఒకటి ఉండదు. ఎవరు మీకు వాళ్ళు చూసి అలాగుండదు, పనిచేస్తారు వీళ్ళు చూసి అలాగుండదు, అలాగుండదు. ఇది ఎలాగే ఉంటాయంటే ఒక్కొక్క అధికారి ఒక్కొక్క రంగాన్ని స్పెషలైజ్ చేస్తారు, ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రంగాన్ని. మీరు అన్నారు కదా నేను ఐపీ అప్పుడు వేరు, అది అప్పుడు డిపార్ట్మెంట్లో చేరకముందు. డిపార్ట్మెంట్ చేరిన తర్వాత ఇప్పుడు మీకు డ్యాన్స్ ఏ గొప్పదా లేకపోతే కనుక వీణ గొప్పదా అంటే నేనేం చెప్తాను? అలాగే ఒక్కొక్క అధికారి ఒక్కొక్క దాంట్లో స్పెషలైజ్ చేస్తారు కాబట్టి మనకి ఏ రంగంలో ఎవరైతే స్పెషలైజ్ చేశారో వాళ్ళు ఆదర్శంగా ఉంటారు. ఓకే, మీ తర్వాత జూనియర్స్కి మీరు చెప్పే సందేశం ఏంటి? ఇప్పుడు మామూలుగా ఏమిటంటే పోలీసు డిపార్ట్మెంట్లో చేరినప్పుడు సేవ చేసే అవకాశం ఎక్కువ మంది ఎక్కువ ఉంటుంది. అనేక మంది పేద ప్రజలకి
సత్వరంగా సేవ చేయాల్సి చేసే అవకాశం ఉంటుంది, డైరెక్ట్గా సేవ చేసే అవకాశం ఉంటుంది. అలాగే మనం మనల్ని అంటే పోలీసుని ప్రజలు ఒక విష్ణుమూర్తిగా ఆపదలో కాపాడుకునేవాడిగా చూసే భావం ఉంటుంది కాబట్టి మనం ఆ స్థాయికి వెళ్ళి ప్రజలకి మనం ఆపదలో కాపాడుకునే విధంగా మనం వెళ్ళిన నాడు మనకి జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ప్రజలు కూడా మనల్ని బాగా గుర్తిస్తారు. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్లో చేరడం అంటే కేవలం తన మజిల్ పవర్ చూపడం కాదు, బ్రెయిన్ కూడా యూజ్ చేసి ప్రజలకు మరింత దగ్గరకు వెళ్ళాలని కాంతారు గారు చెప్తున్నారు. ఇది ఈ వారం మురళీధర్ క్రైమ్ డైరీస్లో కాంతారు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో ఇంటర్వ్యూలో మరో సీనియర్ ఐపీఎస్తో కలుస్తాం. అంతవరకు నమస్కారం.